కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఇంతకంటే మరొక విషయం అవసరం లేదు. ఒకటి బీసీ ముఖ్యమంత్రి కానీ మరొక దిక్కు బీసీ అభ్యర్థులు కానీ అత్యధికమైనటువంటి అభ్యర్థులను ఈరోజు భారతీయ జనతా పార్టీ రంగంలోకి దింపిందని మనం చేస్తా ఉన్నాను. అదే విధంగా రెండు జనరల్ సీట్లలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులను రంగం దింపినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. జనరల్ సీట్లలో కూడా ఇద్దరు అభ్యర్థులను మేము రంగంలోకి దింపాము. అదే విధంగా మహిళా అభ్యర్థుల్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన అగ్రస్థానంలో ఉంది. 14 మంది మహిళలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ స్థానం కల్పించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 8 మంది మాత్రమే. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాజిక న్యాయం ఒక సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఈరోజు రాజకీయ వ్యవస్థ అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నటువంటి పార్టీ. ఆ దిశలోనే ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నామని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండు సీట్లలో పోటీ చేస్తున్నారు. గజ్వేల్లో ఓడిపోతామనే భయంతో ఎప్పుడైతే మా పార్టీ తరఫున ఈటల రాజేందర్ గారు రంగంలో దిగుతున్నారని తెలవగానే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు నిద్ర పట్టాల. అందుకే ఈరోజు గజ్వేల్ నుంచి పారిపోయి కామారెడ్డిలో నామినేషన్ వేశారు. కానీ కామారెడ్డిలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున గత 5 సంవత్సరాలుగా నిరంతరము ప్రజల కోసము పాటుపడుతూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ అక్కడ ఉన్నటువంటి రైతుల హక్కుల కోసం బడుగు బలైన వర్గాల హక్కుల కోసం అనేక సార్లు పోరాటం చేసి అరెస్ట్ అయినటువంటి వెంకట రమణారెడ్డి అద్భుతంగా అక్కడ ప్రజల మద్దతు కూడగట్టుకున్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇటు గజ్వేల్లో అటు కామారెడ్డి కూడా ఓడిపోతాడు. ఈరోజు గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ గెలవకూడదనేటువంటి ఏకైక కారణంతో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపాడు. కేసీఆర్ను రక్షించడం కోసమే కేసీఆర్ ఓడిపోకూడదు, భారతీయ జనతా పార్టీ గెలవకూడదనేటువంటి ఏకైక లక్ష్యంతో చివరి రోజు రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ రంగంలోకి దింపాడు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీయే కామారెడ్డిలో గెలుస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ యొక్క వ్యతిరేక ఓట్లు చీల్చాలని కేసీఆర్ను కామారెడ్డిలో గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేసింది. కానీ నాకు పూర్తి విశ్వాసం ఉంది, రేవంత్ రెడ్డి రంగంలో రాకముందు ఏ రకంగానైతే కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ అనుకూల వాతావరణం ఉందో అదే వాతావరణము ఈరోజు ఉంది, అదే వాతావరణము 30వ తేదీ వరకు కూడా ఉంటుంది. కేసీఆర్ను భారతీయ జనతా పార్టీ ఓడించడం ఖాయము. ఈ విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కేసీఆరే కాదు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోతారు.
ప్రజలు కేసీఆర్ కుటుంబం అంటే అసహించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కేసీఆర్ కుటుంబం అంటే కసి కోపం ఏర్పడింది. మేము తెచ్చుకున్నటువంటి తెలంగాణ వీళ్ళ పెత్తనం కోసం కాదు, వీళ్ళ దోపిడి కోసం కాదు, వీళ్ళ దుర్మార్గం కోసం కాదు, వీళ్ళ మోచేతి నీళ్లు తాగడం కోసం కాదు అనే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. తొమ్మిదేళ్ల ఈ యొక్క కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు అవమానమే మిగిలింది, తెలంగాణ ప్రజలకు బానిస బ్రతికే మిగిలింది, తెలంగాణ ప్రజలకు దోపిడీ మిగిలింది, తెలంగాణ ప్రజలకు మిగిలింది అప్పులు, మద్యం కారణంగా అనారోగ్యాలు తప్ప మరేం లేదు. అందుకే ఈరోజు కామరెడ్డిలో కానీ గజ్వేల్లో కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో అనేక మంది రైతులు ఇతర కేసీఆర్ బాధితులు నామినేషన్స్ వేశారు. వాళ్ళు ఉంటారో, నిన్నటి నుంచి పోలీసులు ఆ యొక్క నామినేషన్ వేసినటువంటి అభ్యర్థుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళు ఎక్కడో తప్పించుకుంటే వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళని పట్టుకొని నామినేషన్ విడ్డ్రా చేయించేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇండిపెండెంట్గా ఏదైతే గజ్వేల్లో కామరెడ్డిలో ధరణి బాధితులు చాలామంది నామినే